हेलो फ्रेंड्स, वेलकम बैक टू तालिंपु। ई रोज़ वीडियो लो आरोग्यानिकी एंतगानो मेलु चेसेटुवंटि ओक हेल्दी रेसिपीनी चूसेद्दामु। अदि रेड अमरांथस् फ्रई अंडि, अंटे एरुपु रंगुलो उंडेटुवंटि तोटकूर। మనం రెగ్యులర్గా తినేటువంటి తోటకూరలో కన్నా కూడా ఈ ఎరుపు రంగులో ఉండేటువంటి తోటకూరలో ఎన్నో రకాల విటమిన్స్ ఉండడమే కాకుండా ఎనీమియాతో బాధపడేవారు కూడా చాలా రెగ్యులర్గా తింటే వారికి పర్ఫెక్ట్ ఇది మెడిసిన్ అని చెప్పొచ్చండి. ఇలా ఉండేటువంటి ఈ ఎరుపు రంగులో ఉండే తోటకూరకి ఉన్న ఈ ముదురు కాడలని ముందుగా సెపరేట్ చేసేసుకోవాలి. ఇలా ముదురు కాడలని తీసేసి చిన్నగా ఉండేటువంటి లేత ఆకులతో ఇలా కొద్ది కాడ మాత్రమే ఉండేలా చూసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా అన్నింటినీ మనకి కావాల్సిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పుని, 3 పచ్చిమిర్చిని, అలాగే 1-8 వరకు వెల్లుల్లిని, 1 పెద్ద సైజులో ఉండేటువంటి ఆనియన్ని కూడా ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకొని ఇలా దీంతోపాటుగా కరివేపాకుని 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకొని కొద్దిగా మగ్గిపోయేంత వరకు కూడా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇవి కాస్త మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఎర్ర తోటకూర ఆకులనన్నింటినీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ ఆకులని పైనుంచి కింది వరకు కూడా పూర్తి తాలింపు మిశ్రమం కూడా ఇలా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సింగ్ జార్ని తీసుకొని వేయించుకున్న నువ్వులని, వేయించుకున్న పల్లీలని 2 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకొని, అలాగే పుట్నాలని 1 టేబుల్ స్పూన్ తీసుకొని, 3 ఎండుమిరపకాయలని, రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇలా సాఫ్ట్ పౌడర్ లాగా బ్లెండ్ చేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 నిమిషాలు గడిచిన తర్వాత ఇలా కొద్దిగా మగ్గిపోయిన ఈ ఆకుకూరని ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దాంట్లోకి కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కొద్దిగా మగ్గిపోయేలా చూసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకుంటూ 2 నిమిషాల పాటు ఇలాగే కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇలా కాస్త మగ్గిపోయిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసి రైస్, రోటీ, చపాతీతో పాటు కూడా సర్వ్ చేసుకోవచ్చండి. సో ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ ఎరుపు రంగులో ఉండే తోటకూర అవైలబుల్గా ఉన్న టైంలో తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.